హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెలర్ తెలుగు ఛానల్. ఇవాళ మనం చూడబోయేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తిరియాని వాటర్ ఫాల్స్. నీళ్ళు చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో కదా. తిరియాని వాటర్ ఫాల్స్ పోవడానికి నేను పొద్దున్నే జమ్మికుంట స్టేషన్కి పోయినా. ఇది వరంగల్కు దగ్గరలో ఉంటుంది, డైలీ ట్రైన్ ఉంటుంది. ఇక్కడ నుండి 8 బయలుదేరుతుంది, అక్కడ 9:30 దింపుతుంది. ట్రైన్ అయితే బయలుదేరింది, బీజిగిరి షరీఫ్ వరకు వెళ్ళింది. బీజిగిరి షరీఫ్ దగ్గర ఉన్న మానేరు వాగు బ్రిడ్జ్ పైన మనం ఉన్నప్పుడు ప్రజెంట్. ఈ మానేరు వాగు మన కరీంనగర్ సిటీ పక్కన ఉన్న మానేరు డ్యామ్ దగ్గర నుంచి వాటర్ వస్తాయన్నట్టు ఈ వాగుకి. ఇప్పుడు నేను ఎక్కిన ట్రైన్ 170011 హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇది పొద్దున్నే హైదరాబాద్లో 4:50కి బయలుదేరుతుంది, సికింద్రాబాద్ వచ్చే వరకు 5:20 అవుతుంది మార్నింగ్. మనకు వరంగల్ స్టేషన్లో హాల్టింగ్ లేదు, డైరెక్ట్ కాజీపేట నుండే 7:20కి బయలుదేరుతుంది కాజీపేటలో. 8 జమ్మిగుట్టలో బయలుదేరి 9:50కి రజనీ రోడ్లో దిగుతాం. మనం గోదావరి నది దాటుతున్నాం ప్రస్తుతానికి. మనం ఇప్పుడు వెళ్ళబోయే స్టేషన్ పేరు రజనీ రోడ్ అన్నట్టు. ఈ తిరియాని వాటర్ ఫాల్స్కి దగ్గరలో ఉంటుంది. బెల్లంపల్లి స్టేషన్ దాటాలి. ప్రస్తుతానికి మనం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ దాటుతాను. నెక్స్ట్ స్టేషన్ మనకు రజనీ రోడే. మనం ఇప్పుడు రజనీ రోడ్ స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఇప్పుడు రజనీ రోడ్లో మనం దిగిన తర్వాత, ట్రైన్ దిగిన తర్వాత ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న తాండూరుకు మనం ఆటోలో వెళ్ళాలి. ఇక్కడ ముందరనే ఆటోలు ఉంటాయి ఇలా. ఇది తాండూరులోని ఐబీ సెంటర్. ఇది ఐబీ సెంటర్. ఇక్కడ తిరియాని పోవడానికి ఇక్కడ ఆటోలు రెంట్ తీసుకోవచ్చు. తిరియాని వాటర్ ఫాల్స్కి మనకి 80 కిలోమీటర్లు వస్తుంది. 80 కిలోమీటర్లకు మనకు 500 అడిగిండు. సరే అని చెప్పేసి నేను బయలుదేరిన ఆటోలో. నేను గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి పెట్టుకుని తిరియాని వాటర్ ఫాల్స్ అని కొట్టి రూట్ చూస్తూ ఉన్నా ఎలా పోతుందో. అయితే మనకు తిరియాని వాటర్ ఫాల్స్ అనేది తిరియాని విలేజ్ నుండి ఒక 20 కిలోమీటర్లు వస్తుంది. అయితే ఆ రూట్ కాకుండా నేను ఆపోజిట్ రూట్కి వెళ్తాను. అది ఏంటన్నా ఈ రూట్ నుంచి పోతున్నావు అని అడిగితే, అన్న ఇక్కడే ఉంటుంది అన్న వాటర్ ఫాల్స్ ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అని చెప్తే, అన్న మరి దీనిలో 20 కిలోమీటర్లు చూపిస్తుంది ఏందన్నా అని అడిగిన నేను మళ్ళీ. ఆయన మళ్ళీ ఫోటో చూసి, ఇది తిరియాని వాటర్ ఫాల్స్ కాదన్న, చింతలమడారా వాటర్ ఫాల్స్ అని చెప్పిండు. అక్కడికి వెళ్ళాలంటే ఒక 200 ఎక్స్ట్రా అవుతుంది అన్నాడు. సరే అని 700 ఏముంది కాదులే అని చెప్పేసి మళ్ళీ ఇస్తారని చెప్పేసి మళ్ళా రూట్ మార్చుకొని మేము మళ్ళా చింతలమడారా వాటర్ ఫాల్స్కు బయలుదేరినాం. ఈ తిరియాని అనేది కొంచెం ట్రైబల్ ఏరియా, చూడడానికి చాలా బాగుంటుంది. అడవులతో అందంగా మంచి చేను మధ్యలో మంచి చాలా బాగుంది కదా. చింతలమడారా వాటర్ ఫాల్స్కు పోయే క్రాస్ ఇదే. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్లు ఉంటుంది. అక్కడే ఉన్న బోర్డు పైన మనకు కనబడుతుంది కదా, అటవీశాఖ కింద చింతలమడారా వాటర్ ఫాల్స్ అని. క్రాస్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిన తర్వాత చింతలమడారా వాటర్ ఫాల్స్కి అయితే మనం చేరుకున్నాం. దగ్గరలోకి వచ్చేసినాం ఇక్కడ. అయితే ఇక్కడ గుట్టపైకి 2 రూట్లు ఉంటాయి. కింద ఒక రూట్ ఉంటుంది, పైన ఒక రూట్ ఉంటుంది. మనం కింది రూట్ తీసుకోవాలన్నట్టు. అయితే మనం వీడియో వెనకాల తీసుకునేది ఉంది, అక్కడ తీసుకోవడం మర్చిపోయినా. ఆడ గుట్టపైకి ఒక దారి ఉంటుంది, ఇటు ఫాల్స్కి ఒక దారి ఉంటుంది. అటు స్ట్రైట్కి వెళ్తే గుట్టపైకి వెళ్తాం. మనం రైట్ తీసుకోవాలి కిందికి. కిందికి వస్తే ఈ వాటర్ ఫాల్స్ మనం చేరుకోవచ్చు ఇక్కడికి. ఇదేనండి దూరం నుండి వచ్చేటోళ్ళు తిరియాని వాటర్ ఫాల్స్ అనుకునే చింతలమడారా వాటర్ ఫాల్స్. కాకపోతే మనకు వాటర్ తక్కువ వస్తున్నాయి. చుట్టుపక్కల నేచర్ బాగుంది చూడడానికి, ప్లస్ వాటర్ చాలా నీట్గా ఉన్నాయి. వాటర్ కూడా ప్రశాంతంగా ఉంది. నాతో పాటు నేను వచ్చిన ఆటో డ్రైవర్ కూడా వచ్చిండు. డ్రైవర్ అన్న పేరు వెంకటేష్ సీత పేరు. దిగచ్చు కానీ నువ్వు ఇత కొడతావు అన్న రాదా. ఇవాళ మేమే ముందచ్చినట్టున్నాం. ఎందుకో మధ్యాహ్నం అవుతుంది, ఎవరు కూడా రాలేదు ఇప్పటివరకు. అయితే మనకు తిరియాని నుండి ఐబీ సెంటర్కి 20 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల రోడ్ బాగానే ఉంది. మళ్ళీ తిరియాని నుండి చింతలమడారా వాటర్ ఫాల్స్ 20 కిలోమీటర్లు. ఈ రోడ్ అస్సలు బాగాలేదు, మొత్తం గుంతలే ఉన్నాయి. ఈ గుంతలు చూసి ఆ ఆటో ఆ గుంతలలో నడపడం చూసి నేనే 700 ఒప్పుకున్న ఆటో డ్రైవర్ని 900 ఇచ్చేస్తా అని చెప్పేసి 900 ఇచ్చేసిన. మీరు ఆటోలో వచ్చినట్టయితే ఎవరికైనా కానీ తిరియాని వాటర్ ఫాల్స్ అని చెప్పకండి, చింతలమడారా వాటర్ ఫాల్స్కి తీసుకెళ్ళమని చెప్పండి. కరెక్ట్ ఉంటుంది, వాళ్ళకైనా మీకైనా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇది ఇప్పుడు నేను యూజ్ చేసిన కెమెరా, Insta360 కెమెరా. ఈ తిరియాని జలపాతం చూడడానికి టికెట్ ధర 30 రూపాయలు, అడల్ట్కి అయితే, చిన్నపిల్లలకి అయితే ఫ్రీ. అలా మాతో పాటుగా కూడా కొందరు మనుషులు వచ్చిళ్ళు, అక్కడ నిల్చున్నారు వెనకాల. ఒక 500 మీటర్ల వెనకాల నిల్చున్నారు, వస్తున్నారు. కరీంనగర్ అట కొందరు దగ్గరలో.
తెలుసా బ్రో రండి చెప్పండి ఎట్లా కరీంనగర్ రోడ్ కూడా వచ్చిండు వాటర్ ఫాల్స్ దగ్గరికి నా నెంబర్ తీసుకోండి ఫస్ట్ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి ఎందుకంటే నేను అక్టోబర్ నెల చివరి వారంలో వచ్చిన 25 దివాళి నేను 24 తారీఖు వచ్చిన వాటర్ ఫాల్స్కి ఇక చేపలు ఏమో పడుతున్నాయి చేపలు చేపలు పడుతున్నాయి ఈ వాటర్ ఫాల్స్ గుంత ఉన్నది కదా ఆ గుంత ఒక 20 నుంచి 30 ఫీట్ డెప్త్ ఉందంట బయట తక్కువనే ఉంటుంది చూడడానికి స్టెప్ స్టెప్ ఉంటుంది అన్నట్టు చేపలు చూడండి చేతిలోకి ఎలా వస్తున్నాయో కాళ్ళ మీద ఇంత మంచిగా వచ్చినాయో కదా చేపలు ఇప్పుడైతే మనం ఒకసారి నీళ్ళలో ఒకసారి దునుకుదాం నీళ్ళు ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ అయితే ఒక 10 ఫీట్లో ఉంది డెప్త్ ఆ లోపల ఇంకా ఎక్కువ ఉంది డెప్త్ ఒక 20 ఫీట్ల వరకు ఉంది బాగా పెట్టున్నా అయితే ఆయనకు ఈత రాదట ఈత రాకుండా దిగుతాను అంటాడు నేనే వద్దని చెప్పిన ఎందుకంటే ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగితే ఏదైనా ఉంటే మనం కాపాడతాం కాకపోతే కొన్నిసార్లు మనం కళ్ళ ముందు ఉన్నా కానీ కాపాడలేని పరిస్థితులు ఉంటాయి అందుకే క్రీడించి నిలించాలి అందుకే దిగొద్దని చెప్పిన ఉంటే అక్కడ తాడు ఉన్నది ఆ తాడు పట్టుకొని ఆడమని చెప్పిన వీళ్ళందరూ కరీంనగర్ వీళ్ళని ఒకసారి వీడియో తీసుకుంటే అందరినీ కలిపి ఒకసారి వీడియో తీశాను అందరికీ
టైం ఎంత అయిందన్న? రెండు అవుతుందా? వెళ్ళిపోదాం ఇక. ఎందుకంటే లోతు ఉంది, మళ్ళీ ఏదైనా కొంచెం రిస్క్ అయినా కానీ ప్రాబ్లం. తర్వాత మనకు డ్రోన్ షాట్స్ ఉంటాయి, డ్రోన్ షాట్స్ ఖచ్చితంగా చూడండి, ఏరియాలు చాలా బాగుంటుంది. నేను ఇక జలపాతం చూసుకొని తిరుగు ప్రయాణం అయినా. ఇక్కడ తండాలు చూస్తున్నారు కదా మీరు, గిరిజన తండాలు, ఇవన్నీ గిరిపుత్రుల తండాలు అన్నట్టు. ఇవన్నీ చాలా మంచి లైఫ్, ఏ కాలుష్యం లేని లైఫ్ వీళ్ళది. నేను తమిళనాడులో కుట్రల్లం వాటర్ ఫాల్స్ నుంచి, కర్ణాటకలో జోగ్ ఫాల్స్, గోవాలో దూధ్ సాగర్ ఫాల్స్, సౌత్ ఇండియాలో మ్యాక్సిమం ఫాల్స్ అన్నీ తిరిగాను. కాకపోతే ఇంత క్లీనెస్ట్ వాటర్ ఫాల్స్ నేను చూడలేదు. వీలైతే ఖచ్చితంగా రండి. జూన్ నుంచి మనకి నవంబర్ డిసెంబర్ వరకు కూడా వాటర్ ఉంటాయంట, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే వీలైతే వచ్చి చూడండి ఒకసారి మీరు. నేను రెండింటికి రిటర్న్ అయిపోయాను, రెండింటికి రిటర్న్ అయిపోతే నాకు రిచ్ని రోడ్లో 3:30 ట్రైన్ ఉంది. కాకపోతే ఈ జర్నీ రోడ్ బాగాలేదు కాబట్టి నాకు జర్నీ 2.5 గంటలు పట్టింది 40 కిలోమీటర్లకు. కాబట్టి నేను 3:30 ట్రైన్ మిస్ అయిపోయింది కాబట్టి నేను 6 గంటలకి మళ్ళీ మంచిర్యాల దగ్గర ట్రైన్ ఉంది మనకు అటు వరంగల్ వైపు, అందుకే నేను మంచిర్యాలకు వెళ్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, బాయ్ ఫ్రెండ్స్.